మీడియా అందరూ ఏనండి, ఆయన ఏజెంట్ల ద్వారా ఎవరో రాకుంటే చాలా మోహం చేస్తున్నారు. ఇక్కడికి వచ్చినాక నేను ఫస్ట్లో అయితే బాగానే వచ్చి చేసుకున్నాను, రెండోసారి వచ్చినప్పుడు అయితే ఏజెంట్లు చాలా మోహం చేశారు. ఒక అతను అయితే అమలాపురం, ఒక అతను అయితే రామచంద్రపురం దగ్గర అడ్డది, వాడి పేరు శ్రీనుని, ఇతని పేరేమో ఇతని పేరు కృష్ణ అండి. రాఘవన్న ఆవిడ చాలా బాగదండి, రాఘవన్న ఆవిడ తీసింది వేస, ఆ ఎమ్మి ఇంకొక ఆవిడ అనిత అన్న ఆవిడ ఉంది, చచ్చన్న ఆవిడ ఒకళ్ళు ఉన్నారు, ఆవిడ రూబీలో ఉంటుంది, అనిత అన్న ఆవిడ అమరావతిలో ఉంటుంది. ఇలా ఎదురు అయితే చాలా మోసం చేశారు మరి నన్ను. నేను వచ్చేప్పుడు 6 నెలలు అయిపోతుంది, 2 నెలలు చేసుకొని ఇచ్చారు ఇంట్లోని. తర్వాత మళ్ళీ తీసుకొచ్చేసి రూమ్ లేటారు, 3 నెలలు తిప్పింది ఆ ఎమ్మె, అన్ని నెలలు తిప్పేసింది, 2 నెలలు మాత్రం చేసుకొని ఇచ్చింది ఆ సచ్చన్న ఆవిడి. ఏ ఇంట్లోని కూడా పని చేసుకొని ఎత్తలేదు, వాళ్ళకి డబ్బులు కుదరక తీసుకొచ్చేస్తున్నారు నన్ను. ఏ అంటాను ఆవిడ, అమ్మ నిన్ను రూ పంపిస్తాను, ఇల్లు చూశాను రా అమ్మ, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు రా అమ్మ అన్నదని ఆవిడ దగ్గర నుంచి వచ్చాను. ఆవిడ దగ్గర నుంచి వచ్చిన 10 రోజులు ఎక్కడో పెట్టి తాళాలు వేసేస్తున్నారు. చాలామంది రాకండి ఇక్కడ నుంచి మాస్కెట్కి రూములు నేడు తాళాలు వేసేస్తున్నారు, చాలా భయంకరంగా ఉంటుంది. మాకైతే ఏడితే టూర్ అన్నం లేకపోతే లేదు, అలా ఉండేవాళ్ళు టీ తాగి. ఒకసారి టీ అక్కడ ఉండేది కాదు. నన్ను అయితే 5 గురు చాలా మోసం చేశారు. ఈ వీడియో అన్న చూసి కొంచెం మానేయండి రావటం ఈ మాస్కెట్, చాలామంది అలాగే రూముల్లో ఏడుతున్నారు. నన్ను అయితే అని తన్న ఆవిడ, సచ్చన్న ఆవిడ, ఆ రాఘవన్న ఆవిడ, ఆ ఇండియాలో ఉన్న ఏజెంట్లు వీళ్ళందరూ కలిపి చాలా మోసం చేశారు. ఇంకా అడిగిన వాళ్ళు ఎవరు లేరని నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇంకానే దేంటికి పనికి కూడా అంపుతలేదు. ఎలా బయటకు వచ్చాను కాబట్టి వీడియో పెడుతున్నాను, ఫోన్లో అయితే ఇచ్చేసుకుంటూ అక్కడ చాలా మోసం చేశారు వాళ్ళు. నన్ను తీసుకొచ్చి మళ్ళీ ఇంటికి ఫోన్ చేసి మీ అక్కే ఉండట్లేదు, వచ్చేస్తుంది ఏంటి లేట్నని వాళ్ళకి చెప్తున్నారు, వాళ్ళు కూడా పట్టించుకోలేదు, వాళ్ళ గొడవ నాకు లేదులే. ఇంకా ఎంత ఎలా చేశారండి 5 గురిని. ఈ వీడియో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ ఎవరి ద్వారా రాకండి అమ్మ తెలియ, మీ అందరికీ దాన్ని పెడతాను, ఈ మాస్కెట్కి అసలు రాకండి. చాలా దిక్కులు, చాలా జనం ఉన్నారు గుట్టగుట్ల కింద, అన్ని దేశాల వాళ్ళు కూడా ఉన్నారు, గదిలేడు తాళాలు వేసేస్తున్నారు. చాలామంది వీడియో చూసి అసలే మాస్కెట్ రాకండి, నేను ఎప్పుడైనా బాటలు పడలేదు, ఈసారి వచ్చింది బాటలు పడుతున్నాను, ఇప్పుడైతే 2 లక్షలు కట్టి 3 లక్షలు కట్టింది. ఆవిడని అయితే పోస్టులు అడిగాను నేను, ఇంకా నేను ఉన్నాను, ఆయన ఇల్లు తిప్పుతున్నారు కదా నేను ఉన్నా అన్నాను, నాకు రిఫండ్ టికెట్ ఉంది కదా తీసేయంటే ఇల్లు చేయండి చేయండి అందే, నాకు గరం అడిపోయింది అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు గరం అడిగిదాకా ఆవిడ నాకు ఇంటికి పంపలేదు, ఇప్పుడైతే 2 లక్షలు కట్టాలా 3 లక్షలు కట్టాలా అంటున్నారు. అలాగని నన్ను అన్ని తిప్పలు పెడుతున్నారు వాళ్ళు. ఇంకా నేను ఇంట్లోనే పూర్తిగా చేయనక్కి కూడా లేకుండా అయిపోయింది. ఎవరన్నా అడిగినా గరమ పడిపోయింది ఆవిడకి వద్దు అంటున్నారు. అలా 5 గురు కలిపి అలా చేశారు నన్ను. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ నిజంగా వాళ్ళ ద్వారాగా ఎవరో రాకండి అమ్మ, మీకు దాన్ని పెడతాం, ఎందుకు వచ్చి చాలామంది ఏడు చేస్తున్నారు ఇక్కడ, నేను ఒక్కరిదాన్నే కాదు చాలామందిని అలా చేస్తున్నారు ఇక్కడికి వచ్చి.